కోసం తినను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకయ్యార్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా విలేజ్లో అండి, గూడెంలో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గొల్లు కాస్తున్నాం. సో ఇయ్యనండి గొల్లు అనమాట. విలేజ్లో గొల్లు అనేది ఈ విధంగా కాయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఇప్పుడు ఈ గొల్లు మొత్తం 20 గొల్లు ఉంటాయి. 3 నెంబర్స్ ఈ గొల్లు అనేది కాయాలి. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు కాయాలి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట, విలేజ్లో ఈ విధంగా గొల్లు కాపర్లుగా గొల్లు కాయడానికి వస్తారనమాట. సో ఇలాగే ఉంటుంది అనమాట విలేజ్లో గోల్ కాయడానికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట, దొర అండి, అతని స్టైల్ చూడొచ్చు. అంటే విలేజ్లో పదిళ్ళకు కలిగి మజ్జిడి చేసుకుంటారన్నమాట. ఇలాగా విలేజ్లో ఇలాగా గొల్లుకు అనేది కాపలుగా కాయాలి, మేత అనేది తినిపించాలి సాయంత్రం వరకు. ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట, అక్కడ అది మధ్య వీధి అండి. ఇక్కడ విలేజ్లో వీధులు ఉంటాయన్నమాట. అది మధ్య వీధి మంద. ఇది వచ్చాక దిగ వీధి మంద ఫ్రెండ్స్. ఇక్కడ 2 వీధులు మందలు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ చూడొచ్చు ఆ శివర్ని ఒక మంద. ఇది మా మంద అండి, మా వీధి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మా మాయగారు కూర్చున్నారు, గొల్లు కాపరుగా అండి. విలేజ్లో ఆ వీధులు ఉంటాయి, స్ట్రీట్లు ఉంటాయి అన్నమాట. సో అలాగా ఏ వీధి వాళ్ళు ఆ వీధులు అనేది గొల్లు కాపలుగా గొల్లు అనేది కాసుకోవాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు, అక్కడ ఒక ఇద్దరు కూడా ఉన్నా గొల్ల కాపర్లు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు అని ఫ్రెండ్స్, గొల్లుకి ఇప్పుడు మేము గొల్లు అన్నిటికీ నా గొల్లు కాలువకి తీసుకెళ్ళి అనేది నీళ్లు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగ తిన్న తర్వాత మధ్యలో అనేది నీళ్లు పెడతారన్నమాట. ఇప్పుడు పక్కనే కాలువ ఉందన్నమాట, కాలువకి తీసుకెళ్ళి అనేది నీళ్లు పెట్టడం జరుగుతుంది అన్నమాట మధ్యలో. ఫ్రెండ్స్ ఇదండి ఇలాగ విలేజ్లో కొండల లోయల్లో పెద్ద కాలువలు ఉంటాయి ఫ్రెండ్స్, చూడొచ్చు అనమాట. ఈ మధ్యన వర్షాలు బాగా పడ్డాయి, పడడం వలన బురద నీరు అనేది వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండి, పనసకాయని కొయ్యాలంటే ముందుగా ఆ విధంగా కర్రతో పొడిచాలి ఫ్రెండ్స్, అప్పుడు తొందరగా అనేది కొయ్యడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పనసకాయ అనేది కోస్తున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ పనసలో, సో ఇప్పుడు ఈ పక్కన పిక్కలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పిక్కలు అనేది కాల్చి తింటాం ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇదండి ఇలాగ విలేజ్లో మేము గొల్లు కాసినప్పుడు ఈ విధంగా రిలీఫ్ కోసం ఏదో ఒకటి తింటూ ఉంటాను అనమాట. ఇప్పుడు సీజనల్గా పనస పళ్ళు ఉన్నాయి కనుక అప్పుడు పనసకాయ తీసుకొచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడొచ్చు అనమాట, కాలువలు అండి, కొండ కాలువలు అలా ఉంటాయండి. సో ఫ్రెండ్స్ ఇలాగా కొండల్లో ఉంటే వస్తాయన్నమాట కాలువలు, చాలా పెద్ద కాలువలు ఉంటాయి. వర్షాకాలం చాలా పెద్దగా వస్తాయన్నమాట కాలువలు కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండి, ఇప్పుడు పనస పిక్కలు అనేది కాలుస్తామన్నమాట.
మనసు పికెలు కూడా ఆరోగ్యానికి చాలా మంచి ఫ్రెండ్స్. కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు పంచ పిక్కలు ఉడికిపోయినాయండి, కాల్చేము అంటే ఇలా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడమాట ఆ పగులుతూ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ అనమాట, ఇలా తింటామండి విలేజ్లో ఇలా కాల్చుకొని తింటుంటాం. పగులుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పంచ పిక్కలు కాల్చేమన్నమాట. అలా మంచి టేస్ట్గా ఉంటాయి పంచ పిక్కలు. ఉల్లిగాయడానికి వచ్చాము, ఇప్పుడు కాల్చుకొని తింటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా పంచ పిక్కలు అండి. సో ఇలాగ మా గిరిజన ప్రాంతాల్లో ఇలాగ కాల్చుకొని తింటూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. ఫ్రెండ్స్ పంచ పిక్కలు చాలా టేస్ట్ ఉంటాయన్నమాట, చాలా పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో ఆరోగ్యంగా మంచి పంచ పిక్కలు, అడవిలో పంచ పిక్కలు చాలా రుచి ఉంటాయన్నమాట. భూపతి హలో, హాయ్ ఫ్రెండ్స్. చూసారు కదండి గొల్లు ఈ విధంగా అనేది కాస్తామన్నమాట విలేజ్లో పశువులు కాపలుగా అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు. సో ఇప్పుడు టైం 5 అయిందండి, 5 గంటల అనమాట. విలేజ్లో ఈ విధంగా గొల్లు కాసుకుంటూ కాపలుగా కాస్తూ మేత తినిపిస్తూ ఇలాగ ఈవినింగ్ లోపు అనేది తీసుకొస్తారు ఫ్రెండ్స్. అంటే ఉదయం 10 గంటలకు వెళ్ళిపోయి ఈవినింగ్ 5 గంటలకు వస్తారన్నమాట. విలేజ్లో ఈ విధంగా పశువులు కాపలుగా గొల్లు అనేది కాస్తారన్నమాట ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నమాట. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ ఉన్నాను అన్నమాట మన కొత్త ఛానల్ని.